తేజ్ గారు ఎక్కువ టేక్స్ తీసుకున్న షాట్ అయితే బికాజ్ ఆయన యాజ్ యూ ఆల్ నో యాక్సిడెంట్ తర్వాత మెడికేషన్ మీద ఉన్నారు, లాట్ ఆఫ్ యాంటీబయోటిక్స్, ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు. కానీ మా సినిమా మొత్తం నైట్సే, 70% నైట్సే. ఆ నైట్స్లో మేము ఒక కేవ్లో షూట్ చేస్తున్నాం. ఆ కేవ్లో మొత్తం క్లోజ్ చేయాలి, మొత్తం క్లోజ్ చేయాలి. చిన్న ఓపెనింగ్స్ ఉన్నా కూడా మొత్తం క్లోజ్ చేయాలి, డే లైట్ని కట్ చేయాలి. అందులో రెండు కాగడాలు పట్టుకుని తిరగాలి. ఓన్లీ కాగడా లైట్ సోర్స్లోనే క్యాప్చర్ చేద్దామని కెమెరామెన్ నేను డిసైడ్ అయిన పాయింట్ అండి. సో వీఆర్ డూయింగ్ ఇట్. ఆ స్మోక్ పట్టి పాపం ఆయనకి అప్పటికే యాజ్ యూ ఆల్ నో ఈ ప్రాబ్లం ఉంది ఆ మెడికేషన్ వల్ల. వీ కుడెంట్ రెసిస్ట్ దట్. ప్రతి షాట్కి కొంచెం బయటకు వెళ్ళి ఆక్సిజన్ లెవెల్స్ తీసుకుని మళ్ళీ లోపలికి రావాలి. మాకు ఒక పక్క ఏంటంటే డేట్స్ లేవు అండ్ ఆ సెట్ కొన్నాళ్ళకి తీసేస్తాం, షూట్ ఫినిష్ చేయాలని చాలా ఇబ్బంది పెట్టాం. అండ్ ఐ వోంట్ సే ఎక్కువ టేక్స్ తీసుకున్నారని చెప్పలేను, కానీ ప్రతి షాట్కి గ్యాప్ తీసుకున్నారు బికాజ్ హీ నీడ్స్ దట్ ఆక్సిజన్ లెవెల్. అదొకటే కొంచెం ఆయన్ని ఇబ్బంది పెట్టాం. ఈ మధ్య నేను దెబ్బకు భయపడిపోయారు, నెక్స్ట్ సినిమాకి స్మోక్ అయితే వద్దంటున్నారు. మళ్ళీ కొందరు మీరు టైం ఇవ్వలేదు, మధ్య పొద్దునేమో కుదరలా, మళ్ళీ ఇప్పుడు మధ్యాహ్నం ఏమో ప్రెస్ మీట్. సో అసలు గ్యాప్ లేదు, గ్యాప్ ఇస్తే నుంగిలు కొనుక్కొని మళ్ళీ వేసుకుంటారు. మన సినిమా ప్యాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది, సో మన తెలుగుతనం ముందు తీసుకెళ్తామని చెప్పి లుంగి కట్టారు. అంతకుమించి ఇంకేం లేదు, దట్స్ మై ఓన్లీ థింగ్. అండ్ ఐ వాంట్ ఐమ్ రిప్రజెంటింగ్ తెలుగు, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. మన తెలుగుతనం ముందు తీసుకెళ్తాం కాబట్టి దాని తగ్గట్టు మేము బట్టలు వేసుకున్నాం, అంత తప్పించి ఇంకేం లేదు. అలా చెప్తే బాగుండేదని నా ఫీలింగ్ అండి. కానీ మా అమ్మ మొండిది, నాకంటే మొండిది, నన్ను ఇంటి నుంచి బయటకు దోసింది, వెళ్ళి పని చేయి, నువ్వు ఇంట్లో ఉండదు, ఇంట్లో ఉంటే నువ్వు వంట చేయాలి, స్టార్ట్ వంట చేయడం స్టార్ట్ చేస్తావు, నువ్వు వద్దు, నువ్వు నీ వంట నేను తినలేనరా, బయట దోశారు. సో బేసిక్లీ మై మదర్ వాజ్ మై ఇన్స్పిరేషన్. షీ ఈస్ ద వన్ హూ టుక్ మీ బై మై హ్యాండ్ అగైన్. మళ్ళీ నేను చిన్నపిల్లలాగా నా చేయి పట్టుకొని నన్ను నడిపించాను. సో మా అమ్మగారు అంటే నాకు ధైర్యం, నా ధైర్యం అంటే మా అమ్మగారు.